దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం అందరూ మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. స్తుతి మహిమా చప్పట్లు కొడుతూ సంపూర్ణ హృదయముతో మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. Yeah.
మహిమా ఆరాధన నీకే సయ్యా నీకే సయ్యా స్తుతి మహిమా ఆరాధన నీకే సయ్యా నీకే సయ్యా హల్లెలూయా 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 మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సంపూర్ణ శక్తితో ఆరాధిద్దాం. ఆమేన్. సంతోషముగా పూర్ణాత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధించి స్తోత్రమయ్యా. సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన నీకే సయ్యా. ఆమేన్.
స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి ఆరాధనా నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా 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 శక్తితోను పూర్ణాత్మతోను ప్రేమింపుడు అటులు చేసిన సో నీవును నీ కుటుంబము రక్షించబడను. నీలోనే ఉన్నటువంటి బాధలు సమస్యలు వేదనలు తొలగిపోవును. నీ దేవుడైనటువంటి ప్రభువును అవమానపరచరాదు. నీ దేవుడైనటువంటి ప్రభును వదిలి భూమిలో పడి ఉన్నావా, ప్రభును ఆరాధిస్తూ ఉండగా ఆయన మహిమైశ్వర్యంలో పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు మనందరికీ దయచేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించాం.
కుటుంబంలోనికి ఆహ్వానించాను. ఒక్కసారి ఆయన మనతో ఉంటే మన జీవితమే మారిపోతుంది. ఒక్కసారి ఆయనను మన జీవితంలోనికి కుటుంబంలోనికి ఆహ్వానిస్తే చీకటిగా ఉన్న మన కుటుంబం, బాధల్లో ఉన్నటువంటి మన కుటుంబం, శ్రమలలో ఇబ్బందుల్లో ఆర్థిక మానసిక సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్నటువంటి మన కుటుంబం ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడబోతుంది. ఆమేన్. ప్రతి ఒక్క బిడ కూడా తన పవిత్రమైన వెలుగుతో నింపబడతారు. ఆమేన్. ఇది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. సంపూర్ణ హృదయముతో శక్తితో ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ఆరాధించు. సమస్తము నీకు అనుగ్రహించబడును అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు ఈ యొక్క వాక్యాన్ని విన్నా, పాటల రూపంలో పాడుకున్నా, కానీ సంపూర్ణ హృదయముతో ఆరాధించలేకపోతున్నా, పూర్ణ హృదయముతో ఆరాధించలేకపోతున్నా. ఆ హృదయములో దేవుని కంటే ఎక్కువగా వేటినో ఆరాధిస్తూ ఉన్నా, దేవుని కంటే ఎక్కువగా మరెవరికో మొదటి స్థానం ఇస్తూ ఉన్నా, దేవుని కంటే ఎక్కువగా ఈ లోక వ్యసనాలకు వస్తువులకు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నా. అందుకని మన హృదయం సంపూర్ణముగా ఆయన ఆరాధించలేకపోతుంది. హృదయ శుద్ధిని కలిగి పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఆయనను ఆరాధించు, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించుకుందాం, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించుకుందాం. ఈ సమయం అంతా కూడా మన చూపును ఏకాగ్రతను మన కాన్సన్ట్రేషన్ అన్నిటిని కూడా ప్రభు ఆధీనంలో ఉంచమని దివ్య ప్రసాద నాదుని మనందరినీ తాకి స్వస్థపరచమని, దీని నుండి విడుదల కావాలి అని, దేని నుండి రక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నామో వాటి నుండి విడుదల పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. శోధనలు జయించుటకు ఒక్క గంట అయినను మెలకువగా ఉండి ప్రార్థించలేరని యేసు ప్రభు శిష్యులతో పలుకునే విధముగా ఆ గంట అయినా కూడా మన కుటుంబంలో కుటుంబ సమేతముగా మన ఇంటికే వచ్చినటువంటి యేసయ్యను ఆరాధించుకుందాం. మన శ్రమల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి విడుదల పొందుకునే మహాశక్తిని దయచేయమని వేడుకుందాం. కుటుంబ సమేతముగా నన్ను ఆరాధించిన నేను మీతో నివాసముందును, మీతో భోజనము చేయను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. నీ సహోదరులారా, ఈ సమయంలో ఆ ప్రభును మన ఇంటికి ఆహ్వానించుకుందా, మన జీవితంలోనికి ఆహ్వానించుకుందా. ఒక్కసారి ఆయన మన హృదయంలో కాలు పెడితే చీకటిగా ఉన్న మన హృదయం వెలుగుతో నిండిపోతుంది. చీకటిగా ఉన్న మన కుటుంబం వెలుగుతో నింపబడుతుంది. చెక్కయ్య అనేక ఆస్తులు ఐశ్వర్యాలు కలిగినటువంటి వ్యక్తి. చెక్కయ్య జీవితంలో అన్ని ఉన్నాయి, కానీ సమాధానం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే ఆయన లోకం వెనకాల పరుగులు తీశాడు. ఈ లోక ఐశ్వర్యం పేరు ప్రతిష్టల వెనకాల పరుగులు తీశాడు. కానీ ఎప్పుడైతే ప్రభును తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు, ఎప్పుడైతే ప్రభు తన ఇంటిలో కాలు పెట్టాడు, జీవితమే మారిపోయింది. గొప్ప పురీతుడుగా మారిపోయింది. కుటుంబం అంతా కూడా కాంతితో నిండిపోయింది. ఆ కుటుంబం అంతా రక్షించబడింది. పాపముతో శాపముతో నిండి ఉన్న కుటుంబం రక్షణ కలిగిన కుటుంబముగా మారిపోయింది. ప్రి సహోదరి సహోదరులారా, మన కుటుంబాలను కూడా ఈరోజు రక్షణ కలిగినటువంటి కుటుంబాలుగా మార్చమని, దానికి కావలసినటువంటి శక్తిని మనందరికీ దయచేయమని
ఈరోజు సతీకరిగా ప్రార్థన చేద్దాం. కూర్చోగలిగిన వారు కూర్చోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో ప్రభు పలుకుతూ ఉన్నాడు, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులు అగుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఉన్నటువంటి బిడ్డలందరిలో వినయం కలిగినటువంటి బిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. మనకున్నటువంటి వరాలలో ప్రేమ ఎంత గొప్పదో, విశ్వాసం ఎంత గొప్పదో, వినయం కూడా అంతే గొప్పది. అందుకని దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యమే వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హ్యూమిలిటీ అనగా వినయం. వినయం కలిగినటువంటి బిడ్డలు, గర్వం లేనటువంటి బిడ్డలు, స్వార్థము లేనటువంటి బిడ్డలు దేవునికి చాలా ఇష్టం. ఎంత ఎదిగినా ఒదిగినటువంటి బిడ్డలంటేనే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే వినయం దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఆరాధన. అందుకనే దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. చాలాసార్లు ప్రియ సహోదరి సహోదరులారా, ఊహించినటువంటి కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు అప్పటి వరకు కిందకి చూస్తే నడుస్తూ ఉన్నటువంటి మనం ఒకేసారి మన కళ్ళు ఆకాశం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. వీటన్నిటినీ మోమెంటరీ యాక్షన్స్ అంటారు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, అప్పటి వరకు ఏమీ లేకుండా ఉంటాం. ఒకసారి అన్నీ రాగానే మనంత గొప్పటి వాళ్ళు లేరు అని మనం గర్వంతో విరవీగిపోతూ ఉంటాం. ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, ఆస్తులు ఐశ్వర్యాలు కలిగి ఉండటం అనేది మంచిదే, కానీ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక వ్యక్తి జీవిస్తున్నాడంటే దేవుడు ఆ వ్యక్తిని చూసి సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి గర్వముతో అహంకారంతో జీవించినట్లయితే ఆ వ్యక్తిని దేవుడు తన నోటిలో నుంచి ఊది వేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనం నుండి 52వ వచనం వరకు గమనించినట్లయితే, ఆయన అహంకారులను అణగదొక్కి దీనులను లేవనెత్తెను. అహంకారులను ఆయన అణగదొక్కెను. ప్రియ సహోదరులారా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అహంకారం దేనికి కావాలి? గర్వం దేనికి కావాలి? ఈ లోకంలో మనం పీలుస్తున్న గాలి మనం తయారు చేయలేదు. మనం పొందుతున్నటువంటి సూర్యరశ్మి మనం తయారు చేయలేదు. మనం తాగుతున్నటువంటి నీరు మనం తయారు చేయలేదు. మనం పీల్చుకుంటున్నటువంటి ఆక్సిజన్ మనం తయారు చేయలేదు. ఇవన్నీ కూడా లేకపోతే ఒక మనిషి ఈ లోకంలో జీవించలేడు. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి ఈ ప్రాణం మంది కాదు, ఈ రూపం మంది కాదు. ఆ దేవుడే మనందరినీ తన రూపంలో సృష్టించుకున్నాడు. ఆ దేవుడు సృష్టించినటువంటి ఆ రూపానికి మనమెందుకు గర్వపడాలి? ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రాణానికి మనమెందుకు గర్వపడాలి? ఆ దేవుడిచ్చినటువంటి నీరుకి మనమెందుకు గర్వపడాలి? మన ఆయుష్ను ఒక్క క్షణము కూడా పొడిగింపలేనటువంటి స్థితిలో ఉన్న మనం దేనికి గర్వపడాలి? అందుకనే వినయాత్ములకు ఇది తెలుసు. ఈరోజు నాకున్నదంతా కూడా నాది కాదయ్యా, అంతా కూడా నీవిచ్చినదే అని నాదంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా,
ఒకవేళ ఉందంటే అది నీవిచ్చినదేనయ్యా అని చాలామంది వినయం కలిగినటువంటి బిడ్డలు వినయముతో ఆ ప్రభును ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. నాదంతు లోకాన ఏమి లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే నాదంటు లోకాన ఏమి లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. ఒక భక్తుడు ఈ విధంగా పాడుతున్నాడు, అయ్యా దేనిని చూసి నేను గర్వపడాలి, ఈ లోకములో నీటి మీద బుడగలాంటి నా జీవితం, నీవు నన్ను కరుణించకపోతే క్షమించకపోతే ఒక క్షణం కూడా బ్రతకలేనటువంటి నా జీవితం, ఎందుకు నేను గర్వపడాలి, ఎందుకు అహంకారంతో జీవించాలి, ఈ లోకంలో నేను ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకున్నానంటే కేవలం నీ కృపే ప్రభువా, ఈ లోకంలో నేను పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నానంటే కేవలం నీ కృపే ప్రభువా, నీవు నాపై కృప చూపకపోతే నీవు నన్ను కరుణించకపోతే ఈ స్థాయిలో చేరుకునే వాళ్ళను కాదు. అందుకనే ఆస్తులు ఐశ్వర్యాలు కలిగి ఉండటంలో తప్పు లేదు, కానీ ఆస్తులు ఐశ్వర్యాలు పేరు ప్రతిష్టలు కలిగి ఉండటం ద్వారా గర్వంని సంపాదించుకుంటే మాత్రం అది దేవునికి ఇష్టం లేదు అని అహంకారులను అణగదొక్కి దీనులను లేవనెత్తుతాను అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మనం మాట్లాడే మాటల ద్వారా, ఆ వినయపూర్వకమైనటువంటి మాటల ద్వారా ఎంతో మందిని మనం సంపాదించుకుంటాం. ఇద్దరు వ్యక్తులు, ఒకరు గర్వంతో కోపంతో అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి వినయంతో విధేయతతో చిన్నపిల్లవాడినైనా కూడా గౌరవించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, అందరూ కూడా ఆ వినయం కలిగినటువంటి వ్యక్తి పట్ల ఆకర్షించలవుతారు, కానీ ఆ గర్వంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళాలనుకోరు, ఎవరు అతనితో సహవాసం చేయాలని అనుకోరు. ఎందుకంటే గర్వాత్ముడే ఇంకొక గర్వాత్ముని ఎన్నుకుంటాడు, వినయాత్ముడు ఇంకొక వినయాత్ముని ఎన్నుకుని తన యొక్క బంధాలను కంటిన్యూ చేస్తూ ఉంటారు, కొనసాగిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, వినయానికి మారుపేరు యేసుప్రభు, వినమ్రతకు మారుపేరు యేసుప్రభు, దీనత్వానికి మారుపేరు యేసుప్రభు. యోహాను సువార్త 13:1-17 వరకు మనం గమనించినట్లయితే యేసుప్రభు దేవుడయుండి కూడా రక్షకుడై ఉండి కూడా ఈ లోకానికి ఒక కారణ జన్ముడై ఉండి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనుల యొక్క పాదాలను కడిగి వినయాన్ని ప్రదర్శించుకున్నాడు. మీలో గొప్పవాడు కావాలనుకున్నవాడు, మీలో మొదటివాడు కావాలనుకున్నవాడు వారందరికీ సేవకుడై ఉండాలి అని సేవక రూపం దాల్చి బలహీనుల యొక్క పాదాలు కడిగి మీరు కూడా ఇదే చేయండి అని, నా శిష్యులు కావాలి అంటే, నా బిడ్డగా నీవు జీవించాలి అంటే, నా ప్రేమ సామ్రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవాలి అంటే నీవు కూడా వినయాన్ని కలిగి జీవించు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులంగా తెలివితేటలు ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, టాలెంట్స్ ఉండవచ్చు, ఆస్తులు ఐశ్వర్యాలు ఉండవచ్చు, పేరు ప్రతిష్టలు ఉండవచ్చు, అన్నీ ఉన్నప్పటికీ వినయం అనేది లేకపోతే, మంచి మనసు అనేది లేకపోతే, తగ్గించుకునే స్వభావం అనేది లేకపోతే
ఎప్పుడు కూడా ఆ ఇల్లంతా గొడవలతోనే ఉంటుంది, ఆ ప్రదేశం అంతా కూడా సమస్యలతోనే నిండిపోతుంది. ఒక ఇంటిలో ఒక భార్య భర్తలు వినయాన్ని కలిగి జీవించినట్లయితే ఆ ఇంటిలో సమస్యలు రావండి. భార్య భర్తలు బిడ్డల మధ్య ఆ వినయ విధేయతలు ఉన్నట్లయితే, ఆ ప్రేమ ఆప్యాయతలు ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఏటి ఒడ్డున నాటబడినటువంటి పచ్చని చెట్టు వలె నిగనిగలాడుతూ ఉంటుంది అని వాక్యము ద్వారా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉద్యోగం రాగానే పైకే చూస్తాం, ఒక ఇల్లు కట్టుకోగానే ఆకాశం వైపు చూస్తాం, ఒక కారు కొనుక్కోగానే నా ఇంత వాళ్ళు లేరు అని పైకే చూస్తూ ఉంటాం. మనకుతో ఉన్న వారిని, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని పురుగులాగా చూస్తూ ఉంటాం, అసహించుకుంటూ ఉంటాం, చీదరించుకుంటూ ఉంటాం. అందుకని ప్రభు అంటున్నాడు, గర్వాత్ములను అణగదొక్కి దీనాత్ములను లేవనెత్తుతాను అని. ఒక వ్యక్తిని దూషించే అధికారం, ఒక వ్యక్తిని ఖండించే అధికారం, ఒక వ్యక్తి పట్ల చులకనగా మాట్లాడే అధికారం, ఒక వ్యక్తిని అవమానపరిచే అధికారం, ఒక వ్యక్తిని నిందల పాలు చేసే అధికారం దేవుడు మనకివ్వలేదు. ప్రతి ఒక్క ప్రాణిని గౌరవించి ప్రతి ఒక్క ప్రాణితో సఖ్యతగా జీవించినట్లయితే ప్రి సహోదరులారా, అక్కడ శాంతి సమాధానం ఎప్పుడూ కూడా వికసిస్తూ ఉంటుంది అని దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకు ఆయన ఉండెను. ప్రియ సహోదరులారా, ఆయన ఈ లోకానికి నరరూపము దాల్చి భూలోకానికి వచ్చి మానవ రూపము దాల్చి మానవులందరికంటే కూడా ఆయన వినయాత్ముడుగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. ఈ లోకంలో వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభు అనే ఈ వాక్యము ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. సామెతలు 29:23లో మనం చూసినట్లయితే, మనిషి గర్వము హీన దశకు చేర్చును, వినయము గౌరవము తెచ్చును. మనిషిలో ఉన్నటువంటి ఆ గర్వము మనిషి పతనానికి దారితీస్తుంది అని, ఆ మనిషిలో ఉన్నటువంటి వినయము గౌరవ స్థాయికి నడిపిస్తుంది అని సామెతల గ్రంథం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. సిరాపుత్రుడు అనే జ్ఞాన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, కుమారా నీవు చేయు పనులన్నిటిలో వినయముతో మెలుగుము. నీవు ఏ పని చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఎక్కడికి వెళ్ళినా నీ జీవితమంతా నర నరాలలో వినయం అనే రక్తము ప్రవహించాలి. అట్లా నీవు జీవించినచో తప్పకుండా నీవు దేవుని యొక్క ప్రియమైన బిడ్డగా దాసిగా జీవించగలుగుతావని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది తెలుసో తెలియక పొరపాటు చేస్తూ ఉంటాం. ముక్కు మీద కోపం, ఒక 10 మార్కులు వస్తే గర్వంతో విరవేగిపోతూ ఉంటాం, ఒక 4 లక్షలు చేతిలో కనిపించగానే ఎవరిని లెక్క చేయం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు దేనికి గర్వంగా జీవించాలి? ఈ లోకంలో నేను ఒక్కసారి నిన్ను కాదనుకుంటే నీటి మీద బుడగ పగిలిపోయినట్టు పగిలిపోతా. కాబట్టి నా బిడ్డగా, నా శిష్యుడిగా, నా రాజ్యంలో వారసత్వాన్ని కలిగి ఉండాలి అంటే వినయాన్ని కలిగి జీవించమని ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరులారు, మరియు తల్లి దేవునికే తల్లి అయినప్పటికీ గర్వంతో విర్రవీగిపోలేదు. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. గమనించండి ప్రియ సహోదరులారా, ఈ దీనురాలని కటాక్షించి
ఈ పేదరాలను కటాక్షించి నాకు ఇంత గొప్ప వైభవాన్ని ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని కృతజ్ఞతా భావముతో మరియ తల్లి యేసుప్రభును స్తుతిస్తోంది. దేవుని బిడ్డలుగా మనం కూడా ఇలాంటి వినయాన్ని ప్రదర్శించినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియ సహోదరులారా, ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు పిలుచుకున్నటువంటి భక్తులందరిలో అబ్రహామును ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన ప్రారంభం నుండి ముగింపు వరకు వినయాన్ని ప్రదర్శించాడు. వినయ విధేయతలతో చెప్పిన మాటల్లో విని దేవునికి విధేయించి నడుచుకున్నాడు. అందుకనే సోదమ గోమర పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, ఇదిగో నీతి కలిగిన నా బిడ్డకు ఈ మాట చెప్పకుండా, వినయం కలిగినటువంటి నా బిడ్డకు ఈ మాట చెప్పకుండా పట్టణాన్ని ఏమీ చేయలేను అని చెప్పి అబ్రహాముతో సంభాషిస్తూ ఉన్నాడు. అనేక అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడే మన దగ్గరికి వచ్చి మన అభిప్రాయాన్ని అడుగుతున్నాడంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం జీవిస్తున్నాం. కేవలం ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి వినయం ద్వారా, విధేయత ద్వారా, భయభక్తుల ద్వారా, విశ్వాసము ద్వారా దేవునితో ముఖాముఖి సందర్శించే శక్తిని కలిగి ఉన్నాడు అబ్రహాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవత్వంలో జీవిస్తున్నాం, ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలను మనం విన్నాం. వినయాన్ని కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి, ఓర్పును కలిగి ఉండండి, సహనాన్ని కలిగి ఉండండి, జాలి కనికరాన్ని కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్కు అనేక విధాలుగా బోధించింది. ఒక్క ఏరియాలోనైనా మనం సంపూర్తిగా జీవిస్తున్నామా? సంపూర్తిగా ప్రేమించగలుగుతున్నామా? సంపూర్తిగా దేవుని విశ్వసించగలుగుతున్నామా? సంపూర్తిగా వినయ విధేయతలతో జీవించగలుగుతున్నామా? ప్రియ సహోదరులారా, వినయము దేవుని దీవెనలు పొందుకోవడానికి ఒక మహా ఛానల్గా పనిచేస్తుంది. వినయం అనేది దేవుని యొక్క, దేవునితో ముఖాముఖి సందర్శించి దేవునితో జీవించే యోగ్యతను ప్రసాదిస్తూ ఉంది. అందరం కూడా మోకరించి ఆ దేవుని అడుగుదాం. అబ్బా నీ బిడ్డనయ్యా, నాకు వినయాన్ని దయచేయండి. తప్పిపోయినటువంటి నేను, గర్వముతో ఉన్నటువంటి నన్ను వెతికి రక్షించినటువంటి దేవా, నీకు స్తోత్రమయ్యా. నాలో ఉన్నటువంటి ప్రతి పాపము నుండి, శాపము నుండి నాకు విడుదల దయచేసి ఈ దివ్య ప్రసాద ఆరాధనలో వినయం అనే ఆయుధాన్ని కలిగి ఎవరు ఏది అడిగినా తగ్గించుకుని, నేను ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా తగ్గించుకుని, నా కింద ఎంతమంది పనిచేసిన వారందరిలో నేను తగ్గించుకుని వినయముతో విధేయతతో జీవించే భాగ్యాన్ని దయచేయమని. దేవుడు ఎంతోమందికి నిన్ను ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. వాళ్లకు సేవ చేసి వినయాన్ని ప్రదర్శించి ఒక సుమాత్రికమైనటువంటి బాటలో వాళ్ళని నడిపించాలని నీకు బాధ్యతనిస్తూ ఉన్నాడు. ఆ వినయ విధేయతలతో అందరితో మృదువుగా మాట్లాడి, అందరితో సంతోషంగా మాట్లాడి, కోపాన్ని ప్రదర్శించకుండా, గర్వాన్ని ప్రదర్శించకుండా, అహంకారాన్ని ప్రదర్శించకుండా, దేవుని బిడ్డగా నీవు ఒక గుర్తింపును పొందుకోవాలంటే దేవుని వలె నీవు కూడా వినయం కలిగి జీవించాలి అని, దేవుని వలె మనమందరం కూడా వినయ విధేయతలతో జీవించాలి అని, తగ్గించుకుని లక్షణాన్ని కలిగి ఉండాలి అని, ఈరోజు అలాంటి గొప్ప శక్తిని మనందరికీ దయచేయమని ఈరోజు అబ్బా తండ్రి, నీ బిడ్డనయ్యా, నీ రక్తముతో వెలనిచ్చి కొనబడిన బిడ్డను నేనయ్యా, నీ దివ్య ఆత్మ నా చునిరుదులో నింపి ప్రభువా, వినయ విధేయతలతో నన్ను ఆశీర్వదించి అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఎంత భాగ్యము, ఎంత సంతోషము, అబ్బా సంతోషము అబ్బా.
జీవించకపోతే, వినయ విధేయతలు నాలో లేకపోతే, విశ్వాసము ప్రేమ ఆప్యాయతలు నాలో లేకపోతే నేను జీవించలేనయ్యా. నీ జీవులతో నన్ను నింపడి యేసయ్యా, నీ శక్తితో నన్ను నింపడి యేసయ్యా, నాలో ఉన్న గర్వాన్ని తొలగించండి యేసయ్యా, నాలో ఉన్న అహంకారాన్ని తొలగించండి యేసయ్యా, నాలో విశ్వాసాన్ని బలపరచండి యేసయ్యా, వినయ విధేయతలతో నన్ను నింపడి యేసయ్యా.
అబ్బా నీ బిడ్డను నేను, యేసయ్యా నీ బిడ్డను నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. 2023 సంవత్సరంలో గొప్ప దీవెనకరంగా మారునుగాక. మరీ తల్లి ఉన్నతమైన శక్తి కలిగిన ప్రార్థన ద్వారా మన కుటుంబాలు దీవించబడునుగాక. మన కష్టాలు తొలగిపోవునుగాక. మన ఇబ్బందులు తొలగిపోవునుగాక. దుష్ట శక్తులు పారిపోవునుగాక. ప్రతి ఒక్క బిడ్డ విజయం వైపు పరుగులు తీసునుగాక. కోల్పోనివన్నీ కూడా తిరిగి పొందుకుందముగాక. ఆశలతో తప్పిపోయిన గొర్రె పిల్లవలి మిమ్మల్ని విడిచి దూరముగా పారిపోయాం ప్రభు. అయినప్పటికీ మమ్ము కరుణిస్తూనే ఉన్నా, మమ్ము కాపాడుతూనే ఉన్నా, క్షమిస్తూనే ఉన్నా, నీ బిడ్డలుగా నమ్మము పోషిస్తూనే ఉన్నా ప్రభు. మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. మాలో ఈ గర్వం, మీకు ఇష్టం లేని లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామంలో తొలగించండి ప్రభా. ఆమేన్. మీ ఆత్మతో నింపండి ప్రభా. ఆమేన్. మీ శక్తితో బలపరచండి ప్రభా. ఆమేన్. యేసయ్యా, ద్రాక్ష తీగ కొమ్మను అంటు పెట్టుకుని లేకపోతే ఏ విధంగా ఎండిపోతుందో, నేను కూడా మీ యందు అంటి పెట్టుకుని జీవించకపోతే నేను కూడా ఎండిపోతాను ప్రభా. నాతో నాలో ఉన్నటువంటి గర్వాన్ని, నాలో ఉన్నటువంటి అహంకారాన్ని అన్నిటిని కూడా తొలగించి వినయముతో మమ్మల్ని నింపండి ప్రభా. ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభా. విశ్వాసముతో మమ్మల్ని నింపండి ప్రభా. మీ యందు భయభక్తులతో మమ్మల్ని నింపండి ప్రభా. ఇతరుల పట్ల ప్రేమ జాలి కనికరముతో మమ్మల్ని అభిషేకించండి ప్రభా. మాలో ఉన్న ప్రతి పాప శాపము తొలగించి దివ్య సప్రసాద ఆరాధనలో మమ్మందరినీ కూడా అభిషేకించమని వేడుకుంటాం. అందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ప్రభుకి చెప్పండి. ఈరోజు ఏం పొందుకోవాలనుకుంటున్నావు, ఏమి వదులుకోవాలనుకుంటున్నావో ప్రభుకి చెప్పండి. ఆ గొప్ప దేవుడు మీ హృదయ అంతరంగాల్లో ఉన్న ఆశలను నెరవేర్చి అద్భుత రూపంలో మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. వినయమనే నీతి న్యాయముతో విశ్వాసముతో ఈ పాపపు దేహాన్ని కడిగి వేసుకుని ప్రభులో నూతన జీవితాన్ని జీవించే యోగ్యతను దయచేయండి ప్రభా. మీ ముందు మోకరించిన
ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువా. ఆమేన్. వారిలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభువా. ఆమేన్. ప్రతి బలహీనతను తొలగించండి ప్రభువా. ఆమేన్. ప్రతి ఇబ్బందిని తొలగించండి ప్రభువా. ఆమేన్. ప్రతి అవమానాన్ని తొలగించండి ప్రభువా. ఆమేన్. ప్రతి ఆర్థిక మానసిక శారీరక సమస్యలన్నిటిని విడుదల దయచేయండి ప్రభువా. ఆమేన్. దుష్ట శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభువా. ఆమేన్. సంతాన వరాన్ని దయచేయండి ప్రభువా. ఆమేన్. భార్య భర్తల మధ్య సఖ్యతను ఐక్యమత్యాన్ని దయచేయండి ప్రభువా. అనుమానమని పెనుభూతాన్ని తొలగించండి ప్రభువా. ఆమేన్. ప్రేమలో బలపరచండి ప్రభువా. ఆమేన్. చదువుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయండి ప్రభువా. ఆమేన్. పరీక్షలు రాసిన బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయండి ప్రభువా. ఆమేన్. ఆమేన్. అనేక విధాలుగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువా. స్తోత్రం. ఆమేన్. ఈనాడు ఈ యొక్క ఆరాధన లైవ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువా. ఆమేన్. అందరి హృదయ మీద చేయి పెట్టుకుని ఇంకా మీకు కావలసిన వ్యక్తిగత అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభుకు సమర్పించి వినయముతో విధేయతతో దేవుని యందు భయభక్తులతో సమస్తాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా సర్వదా దీవించునుగాక. సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు అందరిని దీవించి సదా కాచి కాపాడును గాక. ఆమేన్.